మరో 2-3 నెలల్లో దేవాదుల ద్వారా నీళ్లను లిఫ్ట్ చేస్తామన్నారు ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు. వరంగల్ జిల్లా తుపాకులగూడెం దగ్గర కడుతున్న బ్యారేజీలో ముంపు తగ్గిందన్నారు. దీంతో అంతర్రాష్ట్ర వివాదాలు కూడా లేవన్నారు. దేవాదుల ప్రాజెక్టు నుంచి వరంగల్ జిల్లాలోని 6 లక్షల ఎకరాలకు నీళ్లిస్తామన్నారు. తుపాకులగూడెం దగ్గర కడుతున్న బ్యారేజీ మీద శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు హరీష్ రావు. తుపాకులగూడెం దగ్గర తీసుకోవడం వలన బ్యారేజ్ లెంత్ ఏమైనా తగ్గిందా? దీని వలన వరద ప్రభావం పంపడం లోపల ఏమైనా ఇబ్బంది వస్తుందా? ఆయకట్టు అనేది పెరుగుతుందని చెప్పేసి ఈ దేవాదుల కింద 5.5 లక్షల కోసం కావాల్సిన దాన్ని ఆయకట్టు పెరుగుతుంది అన్నారు. ఎంత ఆయకట్టు పెరుగుతుంది? ఆ ఆయకట్టు పెరుగుదలకు ఇంతకుముందు 38.5 TMC వాటర్ మాత్రమే ఉపయోగించే అవకాశం ఉండేది. ఇవాళ 60 TMC వరకు తీసుకుపోవడం అనేది అంటున్నారు. నిజమేనా? వాస్తవమేనా? 38.5 నుంచి వెళ్ళి 60 TMC వరకు ఏ విధంగా పెంచడానికి కృషి చేస్తున్నారు? అదేవిధంగా దీని ద్వారా పవర్ జనరేషన్ కూడా చేస్తారని చెప్పేసి పేపర్లో వచ్చింది. పవర్ జనరేషన్ అంటూ ఉన్నదా? ఉంటే ఏ డిపార్ట్మెంట్ చేస్తుంది? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేస్తారా, జెంకో చేస్తారా, లేకపోతే ఎవరైనా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారా? చివరిగా ఇప్పుడు ఈ మార్పు వల్ల జరిగే టైం ఎంత? 2018 వరకు చెప్పేసి అన్నారు. కానీ ఇప్పటి వరకు అంటే అది కట్టే వరకు ప్రత్యామ్నాయంగా ఏమైనా ఏర్పాటు చేసిందా మీ ద్వారా మంత్రి గారిని తెలియవలసిందిగా కోరుతున్నాను. కాంతానపల్లి వద్ద దగ్గర 11,000 ఎకరాల భూమి మునిగేది. దానిని 11,000 ఎకరాల నుంచి 233 ఎకరాలకు తగ్గించడం జరిగింది. కాంతానపల్లి దగ్గర అప్పుడు ప్రతిపాదించినటువంటి సైట్ దగ్గర 826 ఆదివాసీ కుటుంబాలు మునిగిపోయేటువంటి అవకాశం ఉంది. కానీ ఈరోజు తుపాకులగూడెం దగ్గరికి రీఇంజనీరింగ్లో మార్చడం వల్ల భూసేకరణ 11,000 నుంచి 236కు తగ్గింది. సబ్మర్జెన్సు 826 కుటుంబాల నుంచి ఒక్క కుటుంబం కూడా మునిగిపోకుండా ఉండే విధంగా రీఇంజనీరింగ్ చేయడం జరిగింది. రెండవది అంతర్రాష్ట్ర వివాదాలు. అప్పుడు 85 మీటర్ల దగ్గర బ్యారేజీ కట్టాలనే ప్రతిపాదన ఉండడంతో ఛత్తీస్గఢ్ భూభాగంలో కూడా నీరు వెళ్ళి అంతర్రాష్ట్ర సమస్య ఉండేది. దాన్ని 83 మీటర్లకు తగ్గించడం వల్ల అంతర్రాష్ట్ర సమస్యను కూడా మనం పరిష్కరించుకోవడం జరిగింది. ఇంకోవైపు గతంలో ఖమ్మం జిల్లాలో ఉండేది, ఇప్పుడు భూపాలపల్లి జిల్లాలోకి వచ్చింది. అటువైపు ఏమైనా ఇండ్లు మునుగుతాయా, గ్రామాలు మునుగుతాయా అని అడిగినారు. ఎటువైపు కూడా అది గోదావరికి ఎడంవైపు అయినా కుడివైపు అయినా ఒక్క గ్రామం కానీ ఒక్క ఇల్లు కానీ ముంపు లేకుండా ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అదేవిధంగా సబ్మర్జెన్సీని కూడా చాలా మినిమైజ్ చేయడం జరిగింది. 1900 మీటర్ల నుంచి బ్యారేజీ యొక్క లెంతు 1132 మీటర్లకు మనం తగ్గించుకోవడం జరిగింది. తద్వారా ప్రాజెక్ట్ కాస్ట్ కూడా తగ్గిందనేటువంటి విషయాన్ని ఇప్పటికే తెలియజేశాను. బ్యారేజ్ లెంతు తగ్గడం వల్ల వరద ప్రవాహం ఏమైనా ఇబ్బంది అయిద్దా అన్నారు. దానికి పూర్తి జాగ్రత్తలు తీసుకున్నాం. కాంతానపల్లి దగ్గర 30 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉండేది. ఇక్కడ కూడా మనము తుపాకులగూడెం దగ్గర అదే 30 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహానికి అవసరమైన గేట్లను మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది అధ్యక్ష. అయితే ఈ తుపాకులగూడెం బ్యారేజ్ కట్టుకున్నప్పుడు ఏమైందంటే అధ్యక్ష, మనము 10 నెలల పాటు నీళ్లు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుందంటే 4 మాసాలకు మించి దేవాదుల నుంచి నీళ్లు తీసుకోవట్లేదు. 71.2 మీటర్ల కంటే ప్రవాహం తగ్గిపోయినప్పుడు దేవాదుల నీళ్లు పంప్ చేసుకునేటువంటి అవకాశం మనకు ఉండడం లేదు. అయితే ఈ బ్యారేజ్ పూర్తయితే ఏమవుతుంది అధ్యక్ష, 10 నెలల పాటు నీళ్లు తీసుకునేటువంటి అవకాశం. నెలకు 6 TMC చొప్పున 10 నెలల్లో 60 TMC నీళ్లు దేవాదుల ద్వారా లిఫ్ట్ చేసి వరంగల్ జిల్లాలో 6 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చి ఆ జిల్లాను సస్యశ్యామలం చేసేటువంటి అవకాశం ఈ తుపాకులగూడెం బ్యారేజ్ ద్వారా జరుగుతుందనే విషయాన్ని మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నాం. దేవాదుల లిఫ్ట్ 3 అది చాలా ముఖ్యమైనటువంటిది. ఆ లిఫ్ట్ 3 పనులను కూడా మేము వేగంగా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఒక్కసారి అది పూర్తయిపోతే మనం నెలకు 6 TMC చొప్పున 10 నెలలు తీసుకునేటువంటి అవకాశం వస్తుంది. బ్యారేజీ 2018 పూర్తయిద్దని మీరు అన్నారు. ఆలోగా ఎట్లా పూర్తయితుంది అనేటువంటి విషయం అడిగినారు. అయితే నేను అన్నది ఏంటంటే అగ్రిమెంటు ప్రకారంగా సెప్టెంబర్ 2018 అన్నాను. అయితే దాన్ని ఎప్పటికప్పుడు మేము రివ్యూ చేస్తున్నాం, వేగంగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒకవేళ కొంత ఆలస్యం అయితే కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. అక్కడ ఏమనుకుంటున్నామంటే మొత్తం బ్యారేజీ పూర్తి కాకపోయినా 72 మీటర్ల లెవెల్లో షీట్ పైల్స్ చేసినట్టయితే మనకు 71.2K పంపులు పనిచేస్తాయి. 72 మీటర్ల లెవెల్లో షీట్ పైల్స్ ఈ 2-3 నెలల్లోగానే పూర్తి చేసే ఆలోచన చేస్తున్నాం. జనవరి నాటికే షీట్ పైల్స్ పూర్తి చేస్తే ఎప్పుడో 2018-19 దాకా కూడా కాదు, వచ్చే 3 నెలల్లోనే ఈ వేసవి కాలంలో కూడా దేవాదుల ద్వారా నీళ్లు లిఫ్ట్ చేస్తాం. లిఫ్ట్ చేసి ఎండాకాలంలో కూడా మీ యాసంగి పంటకు నీళ్లు ఇవ్వడం కోసం కూడా ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తుందనే విషయం తెలియజేస్తున్నారు. పవర్ జనరేషన్ ఏమన్నా ఉందా, ఉంటే ఎంత ఉన్నది, ఎవరు చేస్తారు అని అడిగినారు. ఈ యొక్క కాంతానపల్లిలో కూడా పవర్ జనరేషన్ ఉండే,
తుపాకుల గూడెం దగ్గర కూడా పవర్ జనరేషన్ సేమ్. అక్కడ ఏ 240 మెగావాట్లు అయితే ఉన్నదో అదే 240 మెగావాట్ల పవర్ జనరేషన్ స్టేషన్ను ఇక్కడ కూడా ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. మొత్తంగా 10 ఇంటూ 24 చొప్పున 240 మెగావాట్లు చేస్తాం. అయితే ఇది బ్యారేజ్ వరకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కడుతుంది అధ్యక్ష. మరి ఈ పంప్ హౌజ్ మాత్రం మనం ఎట్లయితే జూరాల లోయర్ జూరాల మన జెన్కో కట్టిందో ఇక్కడ కూడా దీన్ని జెన్కోకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. జెన్కో ఆధ్వర్యంలో ఈ పవర్ జనరేషన్ స్టేషన్.